हेलो गाइस, नेम मी साई कृष्णा एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल तेलुगु एक्सपेरिमेंट्स। गाइस मीरु चूडोच्चु ना वेनकाल चाला वाटर अयिते उन्नायि। सो ई रोजु ई वीडियोलो गाइस मेमु चेयबोतुन्नाम बॉटल मैन एक्सपेरिमेंट एंटिदन्ना। बॉटल मैन एक्सपेरिमेंट अंटे चाला सिंपल, मन दग्गर इलांटि बॉटल्स चाला उन्नायि। सो आल्मोस्ट दग्गर ओक संचि निंडा बॉटल्स अयिते उन्नायि, बट अन्नितिना गट्टेरि బాటిల్స్ అన్నిటి నాకు అటాచ్ చేసినాక నన్ను లావట్టి వాటర్లు ఎత్తేరు. అసలు బాటిల్స్ అన్నిటి నాకు అటాచ్ చేసినాక నేను తేలుతానా మునుగుతానా, అసలు ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్. సో ఎక్స్పెరిమెంట్ వచ్చేసి చాలా క్రేజీగా ఫన్గా అయితే ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు రెండు సంచుల నిండా మన దగ్గర వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో 1 లీటర్వి ఉన్నాయి, 2 లీటర్స్ కూడా ఉన్నాయి, బట్ మనం ఓన్లీ 2 లీటర్స్ వాటర్ బాటిల్స్ని మాత్రమే యూజ్ చేయబోతున్నాము. సో కౌంట్ కూడా చేద్దాం ఎన్ని వాటర్ బాటిల్స్ని అటాచ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. అండ్ ఆ వాటర్ బాటిల్స్ అన్నింటినీ అటాచ్ చేసిన తర్వాత నేను వాటర్ పైన ఫ్లోట్ అవుతానా లేదా అని చెప్పేసి. సో ఆనెస్ట్లీ చెప్తున్నా ఒక 70 కేజెస్ దాకా ఉంటుంది నా వెయిట్. సో 70 కేజెస్ వెయిట్ని బాటిల్స్ వచ్చేసి లేపుతాయా లేదా అనేది టెస్టింగ్ చేద్దాం. సో వాటర్ బాటిల్స్ కట్టిన తర్వాత వాటర్లో వేస్తే ఏం జరుగుతుంది అనేది అయితే చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి వాటర్ బాటిల్స్ అన్నింటిని సపరేట్ చేస్తున్నాం. సో నా బ్యాక్ సైడ్లో మీరు లొకేషన్ చూడొచ్చు. ఈ ప్లేస్లో అయితే మేము స్విమ్మింగ్ చేయము, వేరే ప్లేస్లో స్విమ్మింగ్ చేస్తాం, బట్ ఇక్కడికి ఎక్స్పెరిమెంట్ షూట్ చేయడానికి వచ్చాము. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే నేను మీకు చూపిస్తా. ఆల్రెడీ మా ఏరియాలో ఉండే చిన్నపిల్లలు స్విమ్మింగ్ కోసం ఇక్కడ మీరు చూడొచ్చు 5 వాటర్ బాటిల్స్ని అయితే ఈ విధంగా అటాచ్ చేసి పెట్టుకున్నారు. మీలో ఎంతమంది ఈ విధంగా 2 లీటర్స్ బాటిల్స్ని అటాచ్ చేసి స్విమ్మింగ్ నేర్చుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. స్విమ్మింగ్ నేర్చుకోవడం కాదు, ఎవరో ఈత కొట్టడానికి ట్రై చేశారో కామెంట్ అయితే వేయండి. సో ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంటు, అంటే ఈత నేర్చుకోవడానికి వాళ్ళు చేసిన ఒక ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. బట్ మనం ఇదే ప్రయత్నాన్ని నెక్స్ట్ లెవెల్ ఒక ఎక్స్పెరిమెంట్ వేలో అయితే చేయబోతున్నాం అన్నమాట. సో ఫటాఫట్ వాటర్ బాటిల్స్ అయితే సపరేట్ చేసేద్దాం. కాళ్ళకు బాడీకి 2 లీటర్స్ యూజ్ చేస్తున్నాం, అండ్ చేతులకేమో 1 లీటర్ బాటిల్స్. పబ్జి రాయేదో స్కిన్ లెక్క అయింది, ఇంకా నిలబెడుతుంది పక్కపండి. కదవట్లేదు అలా వేసి రాండి కదా, మీరు గాలి కొట్టుకుపోలే. 12, 12, 24. గాయస్ ఫైనల్లీ ఒక 60 వాటర్ బాటిల్స్ని యూజ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు కంప్లీట్గా నన్ను అయితే ఈ విధంగా తయారు చేసారు. ఇక ఇటు సైడ్ ఒక బాటిల్, ఇటు సైడ్ ఒక బాటిల్ నిలబెట్టి పబ్జి స్కిన్ ఉంటుంది కదా అలా అయితే తయారు చేశారన్నమాట. సో ఫైనల్లీ ఇప్పుడైతే మనం వాటర్లోకి వెళ్ళిపోదామని టెస్టింగ్ అయితే చేద్దాం. ఇవన్నీ వచ్చేసి నన్ను తేలుతాయా, ఒకవేళ తేలితేనే ఇక్కడ అవుతానా లేకపోతే అక్కడ లాస్ట్ దాకా నేను కొట్టుకపోతాను, అసలు ఏం జరుగుతుంది వీడియోలో అని చెప్పేసి. సో ఫటాఫట్ ఇప్పుడైతే వాటర్లోకి వెళ్దాం. గాయస్ ఇప్పుడైతే వాటర్లోకి వెళ్తున్నా, అండ్ చూద్దాం తేలుతానా. తేలితా ఆబ్వియస్లీ, తేలిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది ఉన్నికే ఎక్స్పెరిమెంట్. నీకు ఈ తరాలు ఎటు వస్తున్నావు నోకేద్దామని. ఏ బోలో గణేష్ మరా ఎక్కిపెట్టు, నువ్వు దూరం పో, నేను పడుతుంది. నీళ్ళమే అయితే ఆరాసే తేలుతున్నాము. గాడు కొట్టుకోపోతున్నా అంటే భలే ఉంది గాయస్, చెప్పిన కదా వాటర్ బాటిల్ మ్యాన్ అని చెప్పేసి. అది వచ్చేసి ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. ఆరామ్స్ వాటర్ మీద ఫ్లోట్ అవుతున్నాం కానీ అక్కడ నుంచి గాలి వస్తుంది కదా, ఆ గాలికి మొత్తం కొట్టుకపోతున్నాం లోపలికి. సో
వాటర్ పైన ఫ్లోట్ అయ్యి మొత్తం మెడలని గుంజుతున్నాయి ఇవర్దాకా స్టార్టింగ్ లో దీన్నప్పుడు మంచనే ఫన్ గా ఎంటర్‌టైనింగ్ ఉండే బట్ మెడల్ మొత్తం లాగుతున్నాయి అన్న వస్తుంది ఏం చేస్తాం అనుకుంటుండే అటాకట గుండు బాస్ అయ్యో గైస్ నా నొక్కని మాత్రమే కాదు అన్న కూడా ఆయన మీద కూర్చున్నాడు మొత్తం వచ్చి అయ్యో తెలిసి మతిన్ కిట్ కూడా వచ్చేవాళ్ళు బట్ వాళ్ళకి ఈత రాదు కదా అందుకే రాలేదు ఇవరాగా అటు ఇటు కదిలొచ్చింది కానీ ఇప్పుడు ఇటు కదిలొస్తలేదు ఎంజాయ్ చేస్తాను సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఐ హోప్ మీకు అయితే నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి ఎంతైతే క్రేజీగా ఫన్గా ఉందో అంతే రిస్కీగా కూడా ఉందన్నమాట ఎందుకంటే మీరు చూడొచ్చు బాటిల్ క్యాప్ ఊడిపోయి దాంతో ఉన్న వాటర్ అయితే ఇన్ని వాటర్ అయితే ఉండడం జరిగింది బాటిల్లో సో ఎంతైతే ఫన్గా ఉందో అంతే రిస్కీగా ఉంది కాబట్టి మీరు చాలామంది ట్రై చేద్దాం అనుకుంటున్నారు కావచ్చు ట్రై అయితే చేయకండి ప్లీజ్ సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్త ఆప్షన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్